स्टार्ट किया है। नमस्कार अंदर की एससीआरटी తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కి అందరికీ స్వాగతం। పాఠశాల రూపురేఖలు మార్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఆన్లైన్ వెబినార్స్ ఎంతైనా అవసరం అవుతా ఉంది। ముఖ్యంగా గణితంలో గణిత బోధనలో ఉపాధ్యాయునికి ఉపయోగపడే విధంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎలాంటి టూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాలను మనకు తెలియజేయడానికి ఈ రోజు డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు, వచ్చి ఉన్నారు। వారు ఎంఎస్సీ పిహెచ్డి క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ టీచర్ ట్రైనింగ్ పొందారు। అదే విధంగా వారు బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ లోను తర్వాత ఇండియాలో లీడింగ్ పబ్లిషింగ్ హౌసెస్ కి రిసోర్స్ పర్సన్ గా ఉన్నారు। వీరితో పాటు ఈ రోజు పనలిస్ట్ గా ధర్మేందర్ సింగ్ ఎస్ఆర్జి ఫ్రమ్ ఆదిలాబాద్, పిడిఎల్ గణపతి శర్మ గారు ఎస్ఆర్జి ఫ్రమ్ హైదరాబాద్ కూడా ఈ రోజు ఉన్నారు। దయచేసి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, మీకు ఏవైనా సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉంటే జెన్యూన్ డౌట్స్ ఓన్లీ ప్లీజ్ వాటిని యూట్యూబ్ ఛానల్లో లైవ్ ద్వారా మీరు చాట్ ద్వారా తెలిపినట్టయితే మీ ప్రశ్నలని ప్రజెంటర్కి తెలిపి ఆన్సర్స్ పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తాం। అయితే ఇప్పుడు మనం రామకృష్ణ గారిని కోరుతున్నాము। రామకృష్ణ గారు ప్లీజ్ మీ ప్రజెంటేషన్। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్। ప్రజెంటేషన్ కనిపిస్తోందండి? ఓకే సార్, నమస్తే అమ్మా। గుడ్ మార్నింగ్ భూమయ్య। ఓకే, ఎప్పటి నుంచి మీరు లైవ్ స్ట్రీమింగ్ చేస్తారు? ఇప్పుడు ప్రిపరేటరీగా చూస్తున్నారా? స్టార్ట్ అయింది మేడం। హలో భూమయ్య, స్టార్ట్ అయింది మేడం। ఇప్పుడు నమస్కారం అండి ప్యానలిస్ట్ అండ్ ఎస్సీఆర్టీ అధికారులు మరియు ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా। ఈ రోజున మనం ఐసీటీ టూల్స్ మ్యాథమెటిక్స్ టీచింగ్లో ఏ రకంగా ఉపయోగపడతాయో కొన్ని మనం తెలుసుకుంటానికి మనం ప్రయత్నం చేద్దాం। మొదట మనకి నేను ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఇస్తున్నాను, ఈ వెబ్సైట్స్లో మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎక్కడ రెడీమేడ్ దొరుకుతాయని చెప్పి ఒక 4 ఉదాహరణలు ఇచ్చాను నేను। These sites of course will give you PowerPoint presentations which are ready made, and probably I request all the teachers to customize them instead of using them directly as it is. Slight changes of course you can make and customize chestunnataithe manchidi. ide PowerPoint presentation PDF format lo teacher landarki kuda pampabadutundi, andukani cheppi meeru itvantu malli raaskotani prayatnam prasthutaniki cheyalsina avasaram ledanamata। తర్వాత ఒక ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే, ఒక ప్రాబ్లం తీసుకున్నాను నేను ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని, ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్ని, ఈ ప్రాబ్లమ్ని తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం అక్కడే వర్కౌట్ చేసేటట్టుగా కొంచెం స్పేస్ పెట్టుకున్నాను నేను। అంటే ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లం వర్కౌట్ చేసేటట్టుగా, అంటే ఒక టూల్గా మీకు పరిచయం చేయటం కోసం, అంతకంటే ఏం లేదు ఇక్కడ। అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఆ మిగిలినటువంటి హాఫ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ హాఫ్ ప్లేస్లో మనం లెక్క చేసుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట। జస్ట్ అది ఉంటుందని తెలియచేయటం కోసం చెప్పాను, నేను కనెక్ట్ అయిన తర్వాత అది నేను చూపిస్తాను, నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోతున్నాను అన్నమాట। ఇప్పుడు మనకి మ్యాథమెటిక్స్ టీచింగ్ గురించి ప్రతి టెక్స్ట్ బుక్లో కూడా కన్స్ట్రక్టివిజం అని ఫాలో అవుతున్నాం। నేను టెక్నాలజీ పరిచయం చేసే ముందు కన్స్ట్రక్టివిజం అని చెప్పి ఒక దాని మాట, అంటే కాన్సెప్ట్ అన్నమాట, ఒకటి కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది। ఒక మ్యాథమెటిక్స్ టీచరు క్లాస్లో పిల్లలందరికీ కూడా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి పేపర్ని ఇస్తారు, అంటే చిన్న ట్రయాంగిల్స్, పెద్ద ట్రయాంగిల్స్, రకరకాల ట్రయాంగిల్స్ ఇస్తారు, షేపు డిఫరెంట్గా ఉంటుంది, సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి,
పిల్లలందరినీ ఆమె ఏమడుగుతారంటే ఈ త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు కొలవండి అని అడుగుతారు. అప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళ డివైస్ తీసుకుని ప్రొట్రాక్టర్ తీసుకుని ఆ యాంగిల్స్ అన్నీ మెజర్ చేస్తారు. తర్వాత ఆమె ఏమంటారంటే మీరు కొలిచినటువంటి మూడు యాంగిల్స్ని యాడ్ చేయమని చెప్తారు. అప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళు కొలిచినటువంటి మూడు యాంగిల్స్ యాడ్ చేస్తారు. అప్పుడు అయిపోయినటువంటి ఒక పిల్లాడు ఉంటాడు, టీచర్ ఐ హావ్ కంప్లీటెడ్ అఫ్ కోర్స్ మై ఆన్సర్ ఈస్ 180 degrees అంటాడు. అంటే మొదటి పిల్లవాడికి మూడు కోణాలు మొత్తం 180 degrees అని తెలిసింది. అప్పుడు రెండో పిల్లవాడు ఉంటాడు, వెయిట్ ఫర్ సమ్ టైమ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అఫ్ కోర్స్ ఈవెన్ మై ఆన్సర్ ఈస్ సేమ్, అంటే నాకు కూడా 180 degrees వచ్చిందని చెప్పి ఒక ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. మూడో పిల్లాడు అంటాడు, అరే నాకు కూడా 180 degrees వస్తుంది, నా ట్రయాంగిల్ వేరైనప్పటికీ కూడా అని చెప్పి. ఇప్పుడు తర్వాత నాలుగో పిల్లాడు ఏం చేస్తాడు అంటే అతనికి అర్థమైంది, అంటే సమ్ ఆఫ్ ఆల్ ద 3 angles ఆఫ్ ద ట్రయాంగిల్ రిగార్డ్లెస్ ద షేప్ అండ్ సైజ్ ఈజ్ ఆల్ ద టైమ్ ఆఫ్ కోర్స్ 2 right angles ఆర్ 180 degrees. ఏ త్రిభుజంలోనైనా ఏ ఆకారంలో ఉన్నప్పటికీ కూడా ఏ పరిమాణంలో ఉన్నప్పటికీ ఆ మూడు కోణాలు మొత్తం 180 degrees అవుతుంది. ఇట్లా పిల్లలు చెప్పినటువంటి స్టేట్మెంట్ని మనం కాన్సెప్ట్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, కాన్సెప్ట్ అనేది ఉపాధ్యాయుల నుంచి రాదు. అంటే ఉపాధ్యాయులు ప్రొవైడ్ చేసినటువంటి వాతావరణంలో ఆ పిల్లలు చెప్పినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో, స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కాన్సెప్ట్ అంటాం. మ్యాథమెటిక్స్లో వీలైనంత వరకు కూడా ఈ స్టేట్మెంట్స్ పిల్లల దగ్గర నుంచి వచ్చేటట్టు చేయాలి. అందుకు టెక్నాలజీ సహాయపడుతుంది అన్నమాట మనకి. అందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే మిస్కాన్సెప్ట్ అని వెళ్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను టెక్నాలజీలోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు 16x64 ఉంది, 16 1 16 16 4 64 అంటే మనము సూక్ష్మీకరించినట్టయితే 1/4 వస్తుంది. అయితే పిల్లలకి ఎట్లా అర్థం అవుతుందంటే 6 6 కట్ చేస్తే 1/4 రావచ్చు కదా అని చెప్పి అట్లా అర్థం చేసుకుంటాడు. దీన్ని మనం మిస్కాన్సెప్ట్ అంటుంటాం. అట్లానే 19/95 తీసుకున్నప్పుడు 9 9 కట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, 1/5 అనమాట. అంటే పిల్లలు పొరపాటు పడేటువంటి అవకాశం ఉంది. మనం ఒకటి చెప్పాలనుకుంటే వాళ్ళు ఇంకోటి అర్థమవుతుంది. అటువంటప్పుడు మనం వేరే ఉదాహరణలు ఇచ్చి, ఇప్పుడు 12/24 ఉంది, పిల్లవాడు కనుక 2 2 కట్ చేస్తే 1/4 వస్తుంది, కానీ కరెక్ట్ ఆన్సర్ 1/2 అనమాట. అందుకని చెప్పి పిల్లలకి మిస్కాన్సెప్ట్ లేకుండా చూసుకుంటాం అన్నది ఉపాధ్యాయుల బాధ్యత అనమాట, ప్రత్యేకించి మనం టెక్నాలజీ ఉపయోగిస్తున్నప్పుడు. అట్లానే ఒక చిన్న యాక్టివిటీ, సార్ రామకృష్ణ గారు మీరు స్లైడ్ షో పెట్టండి సార్, చెప్పాలి. ఓకే ఓకే సార్, ఇస్ ఇట్ దేర్ నౌ? నేను నెక్స్ట్ స్లైడ్, నాట్ యెట్ సార్, ఇస్ ఇట్ ఓకే, ఒక్క నిమిషం సార్. సార్ ఓకే సార్ ఇప్పుడు మనకి నేను ఒక వెనక స్లైడ్కి వెళ్తున్నాను ఒకసారి. ఇది మనకి ఇక్కడ లెక్క కనిపిస్తోంది మనకి, ఇది టెక్స్ట్ బుక్ లో సమ్. ఇదే టెక్స్ట్ బుక్ లో సమ్ను మనం సపోజ్ నేను చేసేటప్పుడు ఇక్కడ మనం పెన్ తీసుకుని మనం ఆ పెన్కి ఏదైనా కలర్ చూజ్ చేసుకుని పవర్ పాయింట్లో మనం గనక ఇక్కడ రాసినట్టయితే, సపోజ్ నేను యూక్లిడియన్ లెమ్మా అని రాస్తున్నాను, ఈ రాయటానికి మనకి స్టైలస్ అనేటువంటి ఒకటి ఓకే. సో ఇది మనకి రాయటానికి స్టైలస్ దొరుకుతుంది. ఆ స్టైలస్తో మనం ఇప్పుడు, సార్ ఫుల్ స్క్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు మనం, సార్ ఫుల్ స్క్రీన్ వచ్చిందా మళ్ళీ? నేను ఓకే సార్, ఇప్పుడు నౌ నేను చేస్తాను. సార్ వచ్చింది కదా? రాలేదు మరి. ఎస్ సార్ ఓకే. ఇప్పుడు నేను ఈ స్లైడ్ దగ్గర ఉన్నాను సార్. ఈ స్లైడ్ దగ్గర ఉన్నప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమ్ని మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సగం వరకు తీసుకున్నట్టయితే, మిగతా సగంలో మనం పెన్ ఉపయోగించి అక్కడ సొల్యూషన్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన, ఎందుకంటే అయితే పవర్ పాయింట్లో పెన్ ఏదైతే ఉందో దాంతో రాయటం కష్టంగా ఉంటుంది. మనం విడిగా కనుక ఒక స్టైలస్ ఉపయోగించుకున్నట్టయితే పెన్ లాగానే ఉంటుంది, మన చేతి వ్రాత వచ్చినట్టు వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం గుర్తుంచుకోండి, తర్వాత నేను ఒకసారి నేను చూపిస్తాను అనమాట. మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాం, కన్స్ట్రక్టివిజం గురించి చెప్పాను. ఇప్పుడు అట్లాగే మిస్కాన్సెప్ట్ ఇది అయిపోయిన తర్వాత, ఇది ఒక చిన్న యాక్టివిటీ. అంటే 20,000+5,000+700+90+6 ఇది ఎక్స్పాండెడ్ నొటేషన్ అనుకున్నట్టయితే, ఇటువంటి రిబ్బన్ లాంటి కాగితాన్ని మడిచినప్పుడు మనకి కేవలం 2 5 7 9 6 కనిపిస్తాయి అన్నమాట. దీన్ని కొలాప్స్ చేశామంటాం.
కొలాప్స్ చేసినప్పుడేమో 2, 5, 7, 9, 6 కనిపిస్తున్నాయి. అదే పేపర్ని కనుక మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే 20,000 + 5,000 కనిపిస్తున్నాయి. అంటే మనం యాక్టివిటీ చేసుకుంటున్నప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నప్పుడు మనం చూడాలన్నమాట, ఎక్స్పాండెడ్ నోటేషన్ అండ్ కొలాప్స్డ్ నోటేషన్ అనమాట. ఈ రెండు కూడా కొంచెం మనం టెక్నాలజీలోనే వాడుకోవచ్చు అనమాట. తర్వాత మనకి మ్యాథమెటిక్స్లో సాధారణంగా వచ్చే ఒక్క ప్రాబ్లం చెప్తాను నేను, ఎందుకు సమస్య వస్తుందంటే బిగ్ పిక్చర్ చూడం మనం. ఇప్పుడు 1/2 అనేటువంటి ఒక భిన్నం ఉంది, దీన్ని లవహారాల్ని ఇఫ్ యూ మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 5 యూ గెట్ 5/10, అండ్ 5/10 మనం 0.5 అంటుంటాం. అంటే మామూలు సామాన్య భిన్నాలకి దశాంశ భిన్నాలకి సంబంధం మనం తెలియజేయాలి పిల్లలకి అనమాట. అట్లానే 1/2 అనే భిన్నాన్ని లవహారాల్ని 50తో గుణించినట్టయితే 50/100 అవుతుంది. హారంలో 100 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, పర్ సెంట్ అంటాం. సెంటం అంటే 100, సెంట్ అంటే షార్ట్ ఫామ్, పర్సెంట్ అంటే బై 100. అంటే సామాన్య భిన్నాలకి దశాంశ భిన్నాలకి శాతాలకి ఉన్నటువంటి సంబంధాన్ని సూచిస్తున్నాం. తర్వాత ఇక్కడ మనకి 1:2 ఉంది. అంటే మ్యాథమెటిక్స్ అంటే ఇట్ ఇస్ అ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్. 1/2 మనం రాస్తున్నాం అంటే 1/2 ఏమవుతుంది అంటే సగం అవుతుంది. 1/2 ఏమవుతుంది దాన్నే మనం 1:2 అంటాం. అంటే నిష్పత్తి, అంటే సామాన్య భిన్నాల్ని దశాంశ భిన్నాల్ని శాతాన్ని నిష్పత్తిని ఇవన్నీ కూడా మనం కలిపి చూపించగలిగినప్పుడు పిల్లలకి ఆ క్లారిటీ వస్తుంది అనమాట. అంటే భావనలో స్పష్టత రావాలంటే మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి వివిధ అంశాలని మనం కలిపి చూపించగలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో, మనం మిస్ అవుతుంటాం అనమాట. ఇప్పుడు ఒక 2 సైట్స్ నేను ఇవాళ చూపిస్తున్నాను. ఇది మీకు వస్తుంది కాబట్టి, మీకు షేర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇది రాసుకోవాల్సిన అవసరం లేదు. mathopenref.com అని ఒకటిను, తర్వాత వాల్టర్ ఫెండ్ అని చెప్పి ఒక జర్మనీ నుంచి ఒక సైట్. ఈ 2 సైట్స్ మాత్రం నేను వాడి అనేక చాప్టర్లు నేను ఇవాళ చూపిస్తున్నాను. అది అటు ఉదాహరణ కూడా ముందు చూపిస్తాను, తర్వాత యాక్చువల్గా ప్రాక్టికల్ వర్క్ చేస్తాను. ఇప్పుడు మనకి ఒక అక్కడ ఒక ఏం కనిపిస్తుంది, పిరమిడ్ కనిపిస్తుంది. ఓకే, అంటే త్రిభుజము భూమిగా కలిగినటువంటి ఒక పిరమిడ్ కనిపిస్తుంది. ఇట్స్ ఎ పిరమిడ్ ఆఫ్ కోర్స్ విత్ ఎ ట్రయాంగులర్ బేస్, బేస్ హ్యాస్ గాట్ 3 సైడ్స్. దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనం చూపించాను మనకి, అంటే మనం ఆ తలాలన్నీ కూడా విడిగా చూడొచ్చు. ఇది టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనమాట. సో యూఆర్ సీయింగ్ ఎ పిరమిడ్, యూ కెన్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ దాట్, యూ కెన్ షో దెమ్ ఆల్ ద సర్ఫేసెస్ దేర్. అది టెక్నాలజీలో ఉన్నటువంటి, ఇది మనం చేసి చూస్తాం ఒకసారి. తర్వాత ఫిగర్లో సపోజ్ హియర్ యూఆర్ సీయింగ్ ఎ సిలిండర్ ఆఫ్ కోర్స్, సో యూ కెన్ ఓపెన్ అప్ ద సిలిండర్ అండ్ యూ కెన్ టెల్ దెమ్ ఆఫ్ దిస్ ఇస్ ఎ రెక్టాంగులర్ పేపర్ అండ్ దాట్ కెన్ బి ఫోల్డెడ్ అండ్ యూ కెన్ మేక్ ద లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ఎ సిలిండర్. అంటే మనం టెక్నాలజీ ఉపయోగించి ఒక సిలిండర్ని అట్లా ఓపెన్ చేసి సిలిండర్లో ఉన్నటువంటి హైట్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ పేపర్ యొక్క బ్రెడ్త్ అవుతుంది అండ్ సిలిండర్లో ఉన్నటువంటి బేస్ సర్కంఫరెన్స్ 2πr ఏదైతే ఉందో అది మనకి ఏమవుతుందంటే ఇక్కడ దీర్ఘ చతురస్రంలో పొడవు అవుతుంది, లెంగ్త్ అవుతుంది అని చెప్పి ఈ కంపారిజన్ మనం చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట టెక్నాలజీలో. తర్వాత టెక్నాలజీ ఉపయోగించి నేను మ్యాథ్ ఓపెన్ రెఫే వాడతాను, ఎక్కువ సైట్స్ ఏం వాడట్లేదు. అక్కడ మనం గ్రాఫ్స్ తీసుకున్నప్పుడు అంటే ఇన్ఈక్వాలిటీ గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఒకవైపు మనకి తలము కూడా మనం షేడ్ చేస్తాం. అంటే లైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు మనకి లైన్ వస్తుంది, ఒక పక్క తలం వస్తుంది అనమాట. జస్ట్ మనం గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఒక తలం మాత్రం వస్తుంది, లేదా ఈజ్ ఈక్వల్ టు అని గీసినప్పుడు ఒక లైన్ మాత్రం వస్తుంది. ఇటువంటి గ్రాఫ్స్ మనం గీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు మనకి సిలబస్లో ఉన్నాయా లేదా తర్వాత సంగతి, మనం ఇన్ఈక్వాలిటీస్కి ఈక్వాలిటీస్కి గ్రాఫ్స్ మనం గీసుకునేటువంటి జస్ట్ మనం అక్కడ ఈక్వేషన్ మెన్షన్ చేస్తే సరిపోతుంది, మనకి గ్రాఫ్ డ్రా చేసి వస్తుంది. ఇది మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. తర్వాత మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో మనకి ఒక ఫంక్షన్ అంటే ఒక ప్రమేయాన్ని మనం అక్కడ రేఖాచిత్రం గీస్తున్నప్పుడు మనకి ఒక పేరాబోలా కానీ ఒక లైన్ కానీ ఈ రెండు సైమల్టేనియస్గా ఒకేసారి గీసుకుంటాం కానీ గీసుకుంటున్నప్పుడు మనకి అది ఒక స్పర్శరేఖ అవుతుందా లేకపోతే ఖండన రేఖ అవుతుందా లేకపోతే దూరంగా దానికి దీనికి సంబంధం లేకుండా వెళ్తున్నాయా ఇటువంటివన్నీ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. అంటే మనం ఇక్కడ ఒక y = x² ఒక పరావలయాన్ని మనం చూడడానికి అవకాశం ఉంది. యూ కెన్ సీ ద పారాబోలా ఆఫ్ కోర్స్ వెన్ y = x² గ్రాఫ్ ఈస్ డ్రాన్. దెన్ మనకి ఇది మొన్న చూపించినట్టుగా ఒక సిద్ధాంతం అనమాట. అంటే ఒక వృత్తంలో చాపము కేంద్రం వద్ద చేసే కోణం మిగతా వృత్త పరిధి మీద ఏదైనా బిందువు వద్ద చేసే కోణానికి రెట్టింపు ఉంటుంది. ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఎన్ ఆర్క్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ద ఆర్క్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్. అంటే మనం ఇందులో మనం ఏం చేస్తున్నాం, ఆ వృత్త పరిధి మీద తీసుకున్న బిందువు ఎక్కడైనా తీసుకోవచ్చు, తర్వాత ఆ కోణాన్ని మనం మార్పు చేసుకోవచ్చు కేంద్రం వద్ద చేసే కోణాన్ని.
అంటే ఈ మార్పు చేసుకునేటువంటి గుణం ఏదైతే ఉందో, అంటే ఈ పరామితిని మార్పు చేసుకుంటాం, అది ఒక జావా యాప్లెట్ వల్ల సాధ్యం అవుతుంది అనమాట. అదే మనం బోర్డు మీద తీసుకున్నట్టయితే ఒకటే చిత్రం ఉంటుంది, ఒకటే కేసు మనం పరిగణనలో తీసుకుంటాం. కానీ మనం ఒక యాప్లెట్ వాడుతున్నప్పుడు, జావా యాప్లెట్ వాడుతున్నప్పుడు అనేకమైనటువంటి కేసులను తీసుకుని మనం ఆ దృగ్విషయాన్ని, ఆ ఫినామినన్ని మనం స్టడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మొన్న చూపించినటువంటిది ఇది ఒకటే, ఒక త్రిభుజంలో ఉన్నటువంటి లంబ సమద్విఖండ రేఖ, అంటే భుజాల లంబ సమద్విఖండన రేఖలు, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, యాంగిల్ బైసెక్టర్స్, మీడియన్స్ అండ్ ఆల్టిట్యూడ్స్, ఇవన్నీ ఒకేసారి డ్రా చేసి ఒక సమబాహు త్రిభుజంలో ఈ నాలుగు బిందువులు, ఈ మిళిత బిందువులు ఏవైతే ఉన్నాయో ఒకే చోటకు వస్తాయి అని చెప్పి మనము ఒక జావా యాప్లెట్ ద్వారా మనం ఈ రోజు చూస్తామన్నమాట. అంటే త్రిభుజంలో ఉన్నటువంటి భుజాల లంబ సమద్విఖండన రేఖలు, కోణాల సమద్విఖండన రేఖలు, మధ్యగతాలు, తర్వాత మన యాటిట్యూడ్స్ ఉన్నతులు, ఈ నాలుగు గీసి ఈ నాలుగు మిళిత బిందువులు కూడా ఒకే చోటకు వస్తాయి. మనం తీసుకున్నది సమబాహు త్రిభుజం అయినట్టయితే ఇన్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ కోయిన్సైడ్ కాంకరెన్స్ దే కోయిన్సైడ్ దే మీట్ ఎట్ వన్ పాయింట్ అండ్ పర్టికులర్లీ అండ్ దాట్ ట్రయాంగిల్ ఈజ్ ఎన్ ఈక్వల్ ట్రయాంగిల్. ఇది మనం స్టడీ చేస్తాం టెక్నాలజీలో ఉన్నటువంటి ఒక ఉపయోగం అనమాట. తర్వాత మనకి నేను ఒక 100 కన్స్ట్రక్షన్స్ ఇస్తాను మీకు, నిర్మాణాలు అనమాట. అంటే నిర్మాణాలు మనకి ఎంత చక్కగా, అంటే మనం బోర్డు మీద సాధారణంగా ఏదైనా వుడెన్ మనకి టూల్స్ పెట్టి మనం గీసినప్పుడు అంత కరెక్ట్గా మనకి స్పర్శరేఖలు అవి కూడా ఖండించుకుంటాయని ఒకసారి మనకి ఒకే బిందువు దగ్గర కలుస్తాయా వృత్తాన్ని రేఖ కూడా అని చెప్పి మనకు డౌట్ వస్తుంది. కానీ మనకి చక్కగా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్, మీకు ఒక 100 కన్స్ట్రక్షన్స్ ఎక్కడుంటాయో చూపిస్తాను. మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేసేటువంటి ఈ జ్యామితీయ నిర్మాణాలన్నీ కూడా, జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్, ఆల్ ఆఫ్ దెమ్ యూ విల్ ఫైండ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ అగైన్ ఇట్ ఈస్ ఎట్ మ్యాథ్ ఓపెన్ రిఫరెన్స్. మనం అన్ని కన్స్ట్రక్షన్స్, అంటే చిన్న చిన్న రెండు సరళ రేఖాఖండాల మొత్తాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రేఖాఖండం గీయండి, అంటే ఏబి ప్లస్ బీసీ అన్నట్టుగా, సపోజ్ ఏబి ప్లస్ ఏదో సిడి అన్నట్టుగా, ఆ రెండు కలిపి ఆ కలిపినటువంటి మొత్తం ఏదైతే ఉందో మనం చూస్తాం. అట్లాగా మనకి ఎన్నో కన్స్ట్రక్షన్స్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి, అవి నేను ఈ రోజు చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను చూపించేది ఇది ఒక సిద్ధాంతం, అంటే 10th క్లాస్లో మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం మొదటి సిద్ధాంతం అనమాట. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఒక త్రిభుజం కనిపిస్తోంది, ఆ త్రిభుజంలో ఒక భుజానికి మనం సమాంతర రేఖ గీసాం, అంటే మిగిలిన రెండు భుజాలని కూడా ఒకే నిష్పత్తిలో ఖండించింది. ఇక్కడ మనం రెండు చూస్తాం, ఇక్కడ 2:2, ఇటు పక్క ఇక్కడ 3 ఉంది, 2:3, ఇటు పక్క ఏముంది, ఇక్కడ కూడా ఇది 2 ఉంది, ఇటు పక్క 3 ఉంది. అంటే త్రిభుజం యొక్క షేప్ని రకరకాలుగా నేను మార్చుకుంటూ నేను రెండు మిగతా రెండు భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తోంది ఆ రేఖ అని చెప్పి మనం నిరూపిస్తామన్నమాట. అంటే బేసిక్, అంటే మళ్ళీ ఆ నిష్పత్తి మార్చుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎ లైన్ ఈస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇట్ డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో, అండ్ దాట్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ టేకింగ్ డిఫరెంట్ రేషియోస్ అండ్ టేకింగ్ డిఫరెంట్ లెంగ్త్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ వీ హావ్ కన్సిడర్డ్. అంటే ఇక్కడ సి ఏబి, అక్కడ మనకి భూమి కనిపిస్తోంది, త్రిభుజం యొక్క భూమి, ఏ డాష్ బి డాష్ లేదా ఏ ప్రైమ్ బి ప్రైమ్ అని చెప్పి ఒక రేఖ గీసాం. ఆ రేఖ గీసినప్పుడు మిగిలిన రెండు భుజాలు కూడా, అంటే జెడ్ అని జీ అంటుండాలి గుర్తుపెట్టుకోండి, బీజీ ఏజీ, ఈ రెండు భుజాలని కూడా ఈ ఏ డాష్ బి డాష్ అని గీసినటువంటి సమాంతర రేఖ ఒకే నిష్పత్తిలో ఖండించింది. ఇక్కడ కనిపిస్తుంది మనకి 2:3, ఇటుపక్క ఉంటే ఇటుపక్క కూడా 2:3 ఉంది, అంటే నిష్పత్తులు సమానంగా ఉంటాయి అని చెప్పారు. నిష్పత్తులు సమానంగా ఉంటాయని ప్రపోర్షన్ అంటాం మనం, అందుకని చెప్పి దీన్ని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటుంటాం అన్నమాట. తర్వాత మనకి నేను ఇవాళ చూపించేది ఇది ఒక చక్రీయ చతుర్భుజం. చక్రీయ చతుర్భుజం అంటే ఒక చతుర్భుజంలో ఉన్నటువంటి శీర్షాలన్నీ కూడా ఒక వృత్తం మీద ఉన్నాయి, అంటే నాలుగు కూడా, అంటే మూడు బిందువులు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఒక వృత్తం గీయటం అనేది సర్వసాధారణం, అయితే నాలుగవ బిందువు కూడా, అంటే చతుర్భుజం యొక్క నాలుగవ శీర్షం కూడా వృత్తం మీద ఉన్నట్టయితే అటువంటి చతుర్భుజాన్ని మనం చక్రీయ చతుర్భుజం అంటాం. ఇఫ్ ఆల్ ద ఫోర్ వెర్టైసెస్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ లై ఆన్ ఎ సర్కిల్ అండ్ దాట్ క్వాడ్రిలేటరల్ ఈస్ కాల్డ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. A cyclic quadrilateral is one where all the four vertices lie on the circle. Aithe deentlo manaki oka manchi siddhantam avutundi. Chakriya chaturbhujamlo abhimukha konalu sampurakalu. Ante opposite angles of a cyclic quadrilateral are supplementary. And if you add angle A and angle C or angle B and angle D, the sum is all the time. Of course, it's 180 degrees. Idi ekka prove chestam oka chinna nenu prove chesinappudu chuddaru gaani ikkada oka tribhujam kanipistundi. ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం గనక ఇది సమద్విబాహు త్రిభుజం, అంటే ఈ రెండు యాంగిల్స్ రెడ్ రెడ్ ఈక్వల్ గా ఉన్నాయి. అట్లానే ఇది కూడా సమద్విబాహు త్రిభుజం కాబట్టి ఈ రెండు గ్రీన్ గ్రీన్ ఈక్వల్ గా ఉన్నాయి, బ్రౌన్ బ్రౌన్ ఈక్వల్ గా ఉన్నాయి, లేకపోతే బ్లూ బ్లూ ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగు కోణాల మొత్తము
చతుర్భుజంలో ఎప్పుడు కూడా 360 degrees ఉంటుంది. అంటే చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం. అంటే అందులో ఏమున్నాయి, 2 రెడ్ 2 గ్రీన్ ఉన్నాయి, 2 ఆరెంజ్ ఉన్నాయి, 2 బ్లూ ఉన్నాయి. కలిపితే ఎంత వస్తుంది, 360 వస్తుంది. అయితే ఎదురుకుండా చూసినప్పుడు 1 రెడ్ 1 గ్రీన్ అండ్ 1 ఆరెంజ్ 1 బ్లూ ఉన్నాయి కాబట్టి అది 180 degrees. అలా ఒక చిన్న ప్రూఫ్ అన్నమాట మనకి, ఎక్కువ కష్టపడకుండా చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూరకాలు, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ సైకిల్ క్వాడ్రిలేటరల్ ఆర్ సప్లిమెంటరీ, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఆల్ ద టైమ్ ఈక్వల్ టు 180 degrees సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఇది కూడా మనం వెరిఫై చేస్తాం. తర్వాత మనకి గ్రాఫ్స్ గీసుకుంటానికి, మనకి ఏ రకమైన గ్రాఫ్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు, లేకపోతే మనకి పై డయాగ్రామ్ కావచ్చు, మనకి ఏ రకమైన గ్రాఫ్ గీసుకునే, ఒక హిస్టోగ్రామ్ గీసుకోవచ్చు పెద్ద క్లాస్ పిల్లలకి, 9th class పిల్లలకి, లేకపోతే ఇంకేదైనా ఓజివ్ గీసుకోవచ్చు. ఇవన్నీ గీసుకుంటానికి మనకి ఒక మంచి వెబ్సైట్ దొరుకుతుంది, చార్ట్ గో అని చెప్పి, అది కూడా నేను మీకు ఇస్తాను. అంటే ఈ గ్రాఫ్స్ మనం కలర్ఫుల్గా గీసుకోవటం వల్ల, ఒక 3-dimensional గీసుకోవటం వల్ల పిల్లలకి ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చక్కగా వాళ్ళ డేటా ఇచ్చుకోగానే వాళ్ళకు ఒక గ్రాఫ్ వస్తుంది. చాలా మంది ఎక్సెల్ షీట్ లో చేస్తున్నట్టుగానే మనం కూడా ఒక వెబ్సైట్ లో వాళ్ళకు ఉన్నటువంటి డేటాని అక్కడ ప్రజెంట్ చేసి దీన్ని మనం ప్రాతినిధ్యపరచటం అంటాం. అంటే మనం మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్, విద్యా ప్రమాణాలు అని మనం ఏదైతే అంటుంటామో, అభ్యసన సూచికలు, తర్వాత సామర్థ్యాలు అంటుంటామో, మనకున్నటువంటి మ్యాథమెటిక్స్ 5 సామర్థ్యాల్లో ముఖ్యమైనటువంటిది చివరిది అనమాట, డేటా రిప్రజెంటేషన్ అంటుంటాం. అంటే దత్తాంశాన్ని ప్రాతినిధ్యపరచటం అనమాట. చక్కగా ఇటువంటి గ్రాఫ్స్ నిర్మాణాలు మనం గీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది కూడా ఒక స్పర్శరేఖ అంటే ఏమిటి, ట్యాంజెంట్ అంటే ఏమిటి, సీకెంట్ అంటే ఏమిటి, ఒక ఒక పరావలయాన్ని లేదా ఒక కర్వ్ని, అంటే 2 చోట్ల ఖండించేటువంటి రేఖని మనం దాన్ని సీకెంట్ అంటుంటాం అనమాట. అదే ఒక ఒక బిందువు దగ్గర తాకుతూ వెళ్ళినటువంటి రేఖని మనం ఏమంటాం, స్పర్శరేఖ అంటాం. అంటే మనం ఇక్కడ పిల్లలకి చక్కగా ఒక పరావలయం గీస్తాం, ఒక 2 రేఖలు గీసి చూపిస్తాం అనమాట. ఏదైతే ఖండిస్తుందో సీకెంట్ అంటుంటాం, ఏదైతే స్పృశిస్తూ ఒక బిందువు దగ్గర తాకుతోందో పరావలయాన్ని, దాన్ని మనం స్పర్శరేఖ అంటాం. అంటే స్పర్శరేఖ అన్నటువంటి ఒక ఒక భావనని మనం బోధించడానికి అది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ రోజున మనం పైథాగోరియన్ థీరం చూస్తాం. పైథాగోరియన్ థీరంలో మధ్యలో కనిపించేటువంటి ఇది గ్రీన్ కలర్లో ఉన్నటువంటి త్రిభుజం ఏదైతే ఉందో అది లంబకోణ త్రిభుజం అవుతుంది. లంబకోణ త్రిభుజం ఎందుకు అవుతుంది అంటే, అక్కడ మనకి ఇది అర్ధవృత్తం కదా, ఇది ఇది అర్ధవృత్తం అయినప్పుడు అర్ధవృత్తంలో కోణం ఎప్పుడు కూడా సమకోణం అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఈ ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇది ఈ వ్యాసానికి, ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్తాం, ఏ స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ ద అదర్ 2 sides. అంటే ఈ చతురస్ర వైశాల్యం ఈ దీర్ఘ చతురస్రానికి, తర్వాత ఈ చతురస్ర వైశాల్యం ఈ దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానం అవుతుంది. కాబట్టి ఈ 2 చతురస్రాల మొత్తం ఏదైతే ఉందో ఈ పెద్ద చతురస్రానికి సమానం అవుతుంది. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ ద అదర్ 2 sides. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద చతురస్రము యొక్క వైశాల్యము మిగిలిన 2 భుజముల మీద గీసినటువంటి చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానంగా ఉంటుంది అని చెప్పి మనం పైథాగోరియన్ థీరం వాళ్ళు వెరిఫై చేస్తాం. ఇది మనం ఇది మార్చుకుంటూ రకరకాల కేసుల్లో అనమాట. తర్వాత మనకి ఇది కూడా గ్రాఫ్ గీశాను నేను. ఈ గ్రాఫ్స్ లో మనకి ఇవన్నీ కూడా కలిపి ఉన్నట్టయితే మనం హిస్టోగ్రామ్ అంటుంటాం, లేదా ఇవన్నీ విడివిడిగా తీసుకుంటున్నప్పుడు, అంటే ఇవన్నీ కూడా డిస్క్రీట్ గా కొంచెం ఎలినేట్ చేసి తీసుకుంటున్నప్పుడు దీన్ని మనం బార్ గ్రాఫ్ అంటుంటాం. తేడా ఏం లేదు, అక్కడ ఏమో కంటిన్యూస్ గా ఉంటుంది మన ఎక్సాక్సిస్ మీద తీసుకున్నట్టు, ఇక్కడ మనం దూరంగా గీస్తున్నాం అనమాట. ఇది చిన్నపిల్లలకి మనం గీసేటువంటి బార్ గ్రాఫ్ కోసం ఒక కలర్ఫుల్ గా గీసుకోవచ్చు అనమాట. మనకి ఇది కూడా మనం చూద్దాం ఎలా ఉంటుందో. ఈ రోజున మనకి ఇది ఒక త్రిభుజం యొక్క వైశాల్యము మనకి హాఫ్ బేస్ టైమ్స్ హైట్ అంటుంటాం అనమాట. ఇంటూ అని ఎక్కడా చదవకూడదు, ఇంటూ అన్నది ఒక సింబల్ పేరు అనమాట. అందుకని టైమ్స్ అంటూ ఉండాలి, 4 times 5 = 20, అంటే 4 5 = 20 అవుతుంది. 4 times 5 = 20 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 అంటుంది. అంటే 4 4 × 5 అఫ్ కోర్స్ ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్. హౌఎవర్ ఇక్కడ మనకి త్రిభుజంలో భూమి కనిపిస్తోంది 15. ఇక్కడ ఇక్కడ ఉన్నతి అంటుంటాం, ఆల్టిట్యూడ్ యూ కెన్ సీ, ఐ డోంట్ నో ఇట్ ఫిట్స్ అబౌట్ 8. ఓకే, సార్ హౌ డు యూ డిటర్మిన్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? హాఫ్ టైమ్స్ 15 times 8 అంటే 60 వస్తుంది మనకి. ఓకే, 15 × 120 కాబట్టి 120లో సగం ఎంత అవుతుంది, 60 అవుతుంది అనమాట. అంటే 60 చదరపు యూనిట్లు వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ట్రయాంగిల్లో ఏమవుతుందంటే, ఈ బిందువు ఏదైతే ఉందో ఆ బిందువును నేను కదుపుతుంటాను. అంటే ఆల్టిట్యూడ్ మారనంత వరకు కూడా 8 నేను ఫ్రీజ్ చేసేస్తాను.
ఏ ఆ ఏ అనేటువంటి బిందువు ఎలా కలిపినప్పటికీ కూడా ఒక్కోసారి మనకి ఆబ్ట్రూజ్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, ఒక్కోసారి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది, ఒక్కోసారి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. బట్ ఇన్ ఆల్ ద కేసెస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ సేమ్, ఎందుకంటే భూమి మారలేదు, ఉన్నతి మారలేదు, కాబట్టి వైశాల్యం మారదు అనేటువంటి ఒక 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 సిద్ధాంతాన్ని మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. అట్లానే మళ్ళీ మనం అక్కడే మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఒక రెక్టాంగిల్ లేదా ఒక ప్యారలలోగ్రామ్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, లేకపోతే రెండు ప్యారలలోగ్రామ్ తీసుకుంటాం. మనకి ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. సపోజ్ రెండు ప్యారలలోగ్రామ్స్ తీసుకున్నప్పుడు టూ ప్యారలలోగ్రామ్స్ లయింగ్ ఆన్ ద సేమ్ సైడ్ అండ్ బిట్వీన్ ద సేమ్ పారలల్స్ ఆఫ్ కోర్స్ దర్ ఈక్వల్ ఇన్ ఏరియా, అంటే రెండు సమాంతర చతుర్భుజాలు ఒకే భూమి మీద రెండు సమాంతర రేఖల మధ్యలో ఉన్నట్టయితే ఆ రెండు సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానంగా ఉంటాయి. ఒకటి త్రిభుజము ఒకటి సమాంతర చతుర్భుజం అయినప్పుడు ఇప్పుడు ఎలా ఉండాలి, ఒకే భూమి మీద రెండు సమాంతర రేఖల మధ్యలో ఉన్నటువంటి ఒక త్రిభుజము ఒక సమాంతర చతుర్భుజం తీసుకున్నప్పుడు త్రిభుజము యొక్క వైశాల్యం సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం ఉంటుంది. ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ హాఫ్ ద ఏరియా ఆఫ్ ద ప్యారలోగ్రామ్ ఇన్ కేస్ దే బోత్ లై ఆన్ ద సేమ్ బేస్ అండ్ లై బిట్వీన్ ద సేమ్ ప్యారల లైన్స్. ఇది ఇటువంటివి మనం వెరిఫై చేస్తాం. తర్వాత మనకి ఇక్కడ మనకి స్వరూపాలు అని చెప్పి రెండు త్రిభుజాలు చెప్తున్నాం మనం, అంటే స్వరూప త్రిభుజాలు అంటున్నాం. ఈ రెండు ఒక రకంగా ఉన్నాయి, ది లుక్ ఏ లైక్. ఎందుకున్నాయి స్వరూప త్రిభుజాలు అంటే నేను ఒక ఒక క్రైటీరియన్ తీసుకుంటున్నాను, అంటే ఏ ఆధారంగా మనం చెప్తున్నాం అంటే ఈ త్రిభుజంలో మూడు భుజాలు ఆ త్రిభుజంలో మూడు భుజాలు పోల్చినట్టయితే ఇక్కడ మనకి 8.5 ఉంది, కరెక్ట్గా రెండు రెట్లు 17 ఉంది అంటే డబల్ ఉంది, అంటే ఇక్కడ 14 ఉంది ఇక్కడ 28 ఉంది అంటే డబల్ ఉంది, ఇక్కడ 10.9 ఉంది ఇక్కడ దానికి డబల్ 21.8 ఉంది, అంటే భుజాల నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి కాబట్టి అండ్ ద రేషియో ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ అండ్ దేర్ ఫోర్ దీస్ టూ ట్రయాంగిల్స్ ది లుక్ సిమిలర్ అనమాట. అంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు కావటానికి నియమం ఏది మనం స్టడీ చేస్తున్నాం, ఎస్ఎస్ఎస్ అంటే ఈ త్రిభుజంలో మూడు భుజాలు ఆ త్రిభుజంలో మూడు భుజాలు తీసుకున్నప్పుడు అనురూప భుజాల నిష్పత్తి అంటే రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ అది దేర్ ఇన్ ప్రపోర్షన్ అఫ్ కోర్స్ ద రేషియో ఇస్ సేమ్ అండ్ అప్పుడు మనకి స్వరూపాలని చెప్తాం. అంటే ఎస్ఎస్ఎస్ నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు కూడా స్వరూపాలుగా ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఒక ట్రిగ్నోమెట్రీకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక త్రిభుజం కనిపిస్తోంది, త్రిభుజంలో మనకి ఇక్కడ మనం అన్నీ మార్చుకోవచ్చు, అంటే ఏ శీర్షాన్నైనా నేను మార్చి దానికి తగ్గట్టుగా భుజాల యొక్క కొలతలు మారిపోతాయి, కోణాలు మారిపోతాయి. ఒక పర్టికులర్ కేసులో మనకి ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నాం, 60 degrees ఉంది, సైన్ ఆఫ్ 60 degrees ఎట్లా వస్తుంది మనకి, ఎదుటి భుజము బై ఇక్కడ కర్ణం అంటే 26/30 అంటే ఇక్కడ 60 degrees ఆపోజిట్ సైడ్ ఈస్ హెస్ మెజర్ ఈస్ 26 అండ్ హైపోటెనీస్ ఈస్ 30 అండ్ హౌ డూ యూ డిటర్మిన్ సైన్ ఆఫ్ 60 degrees, ఇట్ ఈస్ 26/30 అండ్ దట్స్ హౌ యూ గెట్ దిస్ వాల్యూ. అండ్ అట్లానే మనకి ఇక్కడ సైన్ ఆఫ్ 30 degrees ఉంది, మనకి సైన్ ఆఫ్ 30 degrees ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఈస్ సే 15 అండ్ హైపోటెనీస్ ఈస్ 30. How do you determine this sine of 30 degrees? And 15 on 30, and that will give you exactly 1/2. This 0.5 is the matter. And here we have to understand that this shape of the tribujan is changing. And it is the same thing as the tribujan. That is the same thing. Sine of A and sine of C is the same thing. This 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 is the same thing. After that, we have to understand tan in trigonometry. ఇప్పుడు ఇప్పుడు మనం టెక్నాలజీలోకి ఎంటర్ అవుతున్నాం. నేను నా వెబ్సైట్స్లోకి వెళ్ళిపోతున్నాను. నేను ఈ రోజున రెండే వెబ్సైట్స్ వాడాను, ఆ రెండు వెబ్సైట్స్ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మెన్షన్ చేశాను నేను. ఇప్పుడు మనము నేను స్టాప్ షేర్ చేసుకుని నేను వెబ్సైట్స్కి వెళ్ళిపోతున్నాను నేను. ఓకే అండ్ నాకు ఒకసారి చెప్పండి, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఇప్పుడు నేను ఎట్లా వెళ్తున్నానో ఇందాక అడిగారు నాకు, నేను షేర్ చేస్తాను. ఇది నేను వెబ్సైట్స్కి వెళ్తున్నాను ఫస్ట్ అండ్ ఇది మనం మీరు గూగుల్ సెర్చ్ తీసుకుంటారు జనరల్గా. ఒక్కొక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. గూగుల్ తీసుకున్నాను నేను. గూగుల్ తీసుకున్న తర్వాత మ్యాథ్ ఓపెన్ రెఫ్ అని కొడుతున్నాను. మీకు ఇచ్చాను నేను వెబ్సైట్ అడ్రస్, mathopenref.com అని ఇచ్చాను ఫస్ట్. సార్ ఒక్క నిమిషము, ఇప్పుడు మీరు మ్యాథ్ ఓపెన్ రెఫ్కి వెళ్తున్నారు కదా? అవునండి. ఇప్పటి వరకు మీరు ఏది వాడారు సార్? ఇప్పటి వరకు జస్ట్ PPT నండి, ఏం వాడలేదు నేను.
ఇప్పటి వరకు నేను వాడింది ఏం లేదు, జస్ట్ పీపీటీ వాడాను నేను. అది ఇప్పుడు అవి నేను చూపిస్తున్నాను ఇప్పుడు అనమాట, అందుకనే మీకు మెల్లిగా చూపిస్తున్నాను. ప్రాబ్లం ఏంటి సార్, కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఫంక్షన్స్ అనేటువంటి ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ మనం మినిమం చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ ఫంక్షన్ ఎక్స్ప్లోరర్ వెళ్ళాను అనమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఒకసారి చూడండి. ఫస్ట్ నేను స్కేల్ డిసైడ్ చేసుకుంటున్నాను. నేను స్కేల్ డిసైడ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మీరు 10 పెట్టుకోవచ్చు, అండ్ అది అప్పర్ లిమిట్ అనమాట. ఇది అది ఇది డౌన్లోడ్ 10 పెట్టుకున్నాను నేను. మీరు మెల్లిగా తెలుసుకోవచ్చు, కంగారు ఏం లేదు. నేను చూపించినటువంటి సైట్ మాత్రం మ్యాథ్ ఓపెన్ రెఫ్. ఇక్కడ లోవర్ లిమిట్ ఎక్స్ అక్షం మీద -10 పెట్టుకున్నాను, అండ్ అప్పర్ లిమిట్ వచ్చి 10 పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ని కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు నాకు ఫుల్ స్క్రీన్ వచ్చింది ఇక్కడ. ఫుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ అనేటువంటి ఫంక్షన్ గ్రాఫ్ గీయాలి. అది మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ ఎలా గీస్తామంటే ఎక్స్ రాస్తారు మీరు, తర్వాత అప్వర్డ్ క్యాప్, అది అదనమాట. అంటే అది ఎక్స్పొనెంట్లోకి వెళ్ళిపోతుంది 2. అంటే అది ఎక్స్ స్క్వేర్ ఆ పద్ధతిలో గీయాలి. ఎక్స్ అప్వర్డ్ క్యాప్ అండ్ 2 గీసాం. నేను గ్రాఫ్ అని అనగానే నాకు ఒక పారాబోలా వచ్చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నటువంటి స్కేల్ సరిగా రాలే, బరి అవ్వకండి. ఇప్పుడు నేను రెండవ గ్రాఫ్ గీయాలి. రెండవ గ్రాఫ్ గీయాలంటే ఏదో 2x + 5 అంటే ఒక లైన్ వస్తుంది ఇక్కడ. ఎట్లా గీస్తానన్నది జాగ్రత్తగా అంచండి. రెండవ గ్రాఫ్ గీస్తున్నాను, అది మాది చెరపకుండానే. ఇంటూ అని కొట్టేటప్పుడు స్టార్ కొట్టాలి, 2 × x. తర్వాత మీరు +5 అని కొడుతున్నాను, ప్లస్ ఇక్కడ ఏదైనా నేను ఒక 5 కొట్టాను. అంటే y = 2x + 5 అనేటువంటి గ్రాఫ్ మనం గీస్తున్నాం. ఒకేసారి మీరు పారాబోలా, రకరకాల పారాబోలా గీయచ్చు, ఒక పారాబోలా గీసి ఒక లైన్ గీయచ్చు. గ్రాఫ్ అనగానే మనకు ఆ లైన్ వచ్చేస్తుంది అనమాట. అది అంతకంటే ఏం లేదు, ఇదిలో చాలా చిన్న విషయం. మీరు 2x + 5 గీసినప్పుడు 2x దగ్గర 2 × x, ఇంటూని మనం సూచించటానికి స్టార్ పెడతాం. అది ఎక్స్పొనెంట్, ఎక్స్పొనెంట్ ఎక్స్ స్క్వేర్లో ఈ 2 అనేటువంటిది ఘాతం కాబట్టి ఘాతము అక్కడ సూచించేటప్పుడు అప్వర్డ్ క్యాప్ సూచించాలి. అంతే, మనం ఏ ఫంక్షన్ అయినా సరే మనం దీంట్లో చూపించుకోవచ్చు. నేనేం చేస్తున్నాను ఇప్పుడు, ఇది గ్రాఫ్స్ గీసాం మనం, ఎస్కేప్ అని కొట్టాను నేను. ఎస్కేప్ అని కొట్టి మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళి ఇప్పుడు మనం గ్రాఫ్స్లో మనం పరావలయాలు అవి చూసాం కాబట్టి ఒకసారి తర్వాత ఇవి ఇందులో చూసుకోండి. మీకు ఉన్నట్టు నేను నెక్స్ట్ దాంట్లో ఒక క్వాడ్రిలేటరల్స్కి వెళ్ళాను. నేను క్వాడ్రిలేటరల్స్కి వెళ్ళినప్పుడు ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు మనం తీసేసుకోవచ్చు. ఎన్నో క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ పారలలోగ్రామ్ డెఫినేషన్ ఏమిటి అని చెప్పి మనం ఒక పారలలోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఒక పారలలోగ్రామ్ కనిపిస్తుంది. పారలలోగ్రామ్ కనిపించినప్పుడు ఈ దీన్ని పట్టుకుని మనం కదపటానికి వీల్లేని, ఒకసారి నేను ఎస్కేప్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఈ అడ్వర్టైజ్మెంట్ తీసేసుకోవచ్చు. ఇది సమాంతర చతుర్భుజం లక్షణాలు మనం చూస్తున్నాం. ఓకే, ఇలా ఇలా చూపించి మనం వాళ్ళకి అభిముఖ భుజాలు సమాంతరంగా ఉంటాయి, అభిముఖ భుజాలు ఈక్వల్గా ఉంటాయి ఇట్లా అన్నప్పుడు అది అసలు ఆల్టిట్యూడ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఆల్టిట్యూడ్స్ అంటే ఏమిటి, అవన్నీ కూడా చెప్పచ్చు అనమాట మనం. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి, ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయి, ఎదుటికుండా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి అని చెప్పి ఇవన్నీ కూడా మనం చూపించేటువంటి అవకాశం ఉంది అనమాట. ఓకే, ఇది మనం బేస్ అంటే ఏమిటి, ఆల్టిట్యూడ్స్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పడానికి సమాంతర చతుర్భుజం అంటే తీసుకున్నాం. మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళి పారలలోగ్రామే కాకుండా అన్ని రకాల కైట్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఓకే, ట్రెపిజాయిడ్ ఉంది, తర్వాత రెక్టాంగిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిన తర్వాత మీకు నేను ఇందాక చెప్పిన కన్స్ట్రక్షన్స్, కన్స్ట్రక్షన్స్లో మీరు ఇక్కడ మీరు ఒక టేబుల్ని మీరు గమనించినట్టయితే 100 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎన్నో కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒకేసారి. నేను ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఒకటి చూపిస్తాను. అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఎట్లా గీస్తాం అంటే ఇది ఇది క్లిక్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, మనము ఇది కావాలంటే పెద్దగా చేయొచ్చు. పెద్దగా చేసిన తర్వాత రన్ అంటే కన్స్ట్రక్షన్ అదే చేసేస్తుంది, లేకుంటే నేను స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి రన్ చేస్తున్నాను. అంటే మనకు ఒక రేఖాఖండం ఇవ్వబడింది, మోర్ దెన్ హాఫ్ అఫ్ కోర్స్ వీ టేక్ యాజ్ ద రేడియస్, వీ డ్రా 2 ఆర్క్స్ అఫ్ కోర్స్ ఆన్ ఈదర్ సైడ్ ద లైన్ సెగ్మెంట్, అండ్ విదౌట్ చేంజింగ్ ద రేడియస్ టేకింగ్ క్యూ యాజ్ సెంటర్ వీ డ్రా 2 మోర్ ఆర్క్స్ టు కట్ ద ప్రీవియస్ 2 ఆర్క్స్ అండ్ 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వీ గట్ వీ జాయిన్ దెమ్ అండ్ దిస్ ఈస్ హౌ వీ గెట్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ పీక్యూ.
అంటే పీ కేంద్రంగా పీక్యూలో సగం కంటే ఎక్కువ వ్యాసార్థంతో రెండు చేపాలు గీస్తాం. వ్యాసార్థం మార్చకుండా క్యూ కేంద్రంగా మళ్ళీ రెండు చేపాలు గీస్తాం. ఈ చేపాల ఖండన బిందువులు రెండు కలుపుతాం. కలిపినందు వల్ల మనకేమవుతుంది, పీక్యూ అనేటువంటి రేఖాఖండవు రెండు భాగాలుగాను పీక్యూకి లంబంగాను మనం దీన్ని గీసాం. కాబట్టి ఇప్పుడు మనం గీసిన దాన్ని మనం ఏమంటాం, లంబ సమద్వి ఖండన రేఖ అంటాం. ఎందుకంటే లంబంగా ఉంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. తర్వాత పీ నుంచి జే వరకు ఎంత దూరం ఉందో, జే నుంచి క్యూ వరకు కూడా అంతే దూరం ఉంది. కాబట్టి మనం గీసినటువంటి దాన్ని లంబ సమద్వి ఖండన రేఖ అంటామని చెప్పారన్నమాట. ఇట్లా మనం మళ్ళీ ఎస్కేప్ అన్నట్టయితే వెనక్కి వచ్చేస్తాం మనం. అండ్ ఇట్లా మనకి ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. 10th క్లాస్లో పనికి వచ్చేటువంటి ట్యాంజెంట్స్ కన్స్ట్రక్షన్స్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని కూడా మనం గీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొకటి చూపిస్తాను. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్కి ఇది నేను పెద్దగా చేసి ఒక వృత్తం ఇవ్వబడింది అంటే రన్ చేసేస్తాను ఒకసారి, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్. ఒక వృత్తం ఇవ్వబడింది, బాహ్య బిందువు ఒకటి పీ ఉంది. పీ ద్వారా మనం రెండు స్పర్శరేఖలు గీయాలి. ఎట్లా గీస్తాం, ఈ ఓపీకి సమద్వీకరణ రేఖ గీస్తాం ఫస్ట్. ఓపీకి లంబ సమద్వీకరణ రేఖ గీసిన తర్వాత ఆ మధ్య బిందువు మనకు వస్తుంది. ఆ మధ్య బిందువు నుంచి ఈ వ్యాసార్థం తీసుకుని రెండు చేపాలు గీస్తూ వృత్తాన్ని ఖండిస్తాం. ఆ రెండు కలుపుకున్నట్టయితే పీజే పీకే మనకి స్పర్శరేఖలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు అంటే ఒక వృత్తం ఇయ్యబడినది, ఇయ్యబడినది అంటే వ్యాసార్థం మనకి తెలుసు. ఒక బాహ్య బిందువు ఇయ్యబడినది అంటే అది కేంద్రానికి ఎంత దూరంలో ఉందో తెలుసు. ఈ రెండు మనం మార్క్ చేసిన తర్వాత పీ ద్వారా పోయేటువంటి స్పర్శరేఖలు ఎన్నుంటాయి, బాహ్య బిందువు గుండా పోయేటువంటి స్పర్శరేఖలు రెండు ఉంటాయి. అదే ఈ బిందువు పీని గనక మనం వృత్తం మీద తీసుకున్నట్టయితే అది ఒకటే స్పర్శరేఖ వస్తుంది. ఇదే పీని గనక మనం లోపల తీసుకున్నట్టయితే పీ ద్వారా వెళ్ళేటువంటి స్పర్శరేఖ ఉండదు. బాహ్య బిందువు తీసుకున్నాం, ఇక్కడ లంబ సమద్వికరణ రేఖ గీసాం, మధ్య బిందువు వచ్చింది. ఈ ఇక్కడ మధ్య బిందువు సపోజ్ మనం ఎం అనుకుందాం, ఎంఓ వ్యాసార్థంగా ఈ రెండు చేపాలు గీసి జేకే అనే బిందువును గుర్తించాం. పీజే పీకే కలపటం ద్వారా మనకి రెండు స్పర్శరేఖలు మనకు వచ్చాయి. ఇట్లా మీరు అన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే, నేను మళ్ళీ జాగ్రత్తగా చూడండి, సైజ్ పెంచాను, నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. జస్ట్ ముందు వృత్తము బిందువు గుర్తించాను, తర్వాత ఆ రెండు కలిపాను, అక్కడ ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను, లంబ సమద్వి ఖండన రేఖ గీస్తాను. అది గీసేంత వరకు ఆగుతాను నేను. ఓకే, అది ఆ రెండు గీసినప్పుడు, లంబ సమద్వి ఖండన గీసినప్పుడు మనకి ఈ మధ్య బిందువు గుర్తిస్తాం, ఎం అనేటువంటి గుర్తు. ఇప్పుడు ఈ స్టెప్ అయింది. ఈ స్టెప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ఈ వ్యాసార్థం కొలుచుకుని ఇప్పుడు రెండు చేపాలు గీస్తాను. అక్కడ ఆగిపోయింది, అక్కడ నేను నెక్స్ట్ అని కొట్టాలి. అప్పుడు రెండు చేపాలు చూపిస్తుంది అన్నమాట, రెండు చేపాలు అయిపోయిన తర్వాత అది ఆగిపోతుంది. మళ్ళీ నేనేం చేస్తాను, నెక్స్ట్ ఏం చేయాలి, పీజేని కలపాలి. అంటే మనకు ఒక స్పర్శరేఖ వచ్చింది, పీకేని కలిపాను రెండో స్పర్శరేఖ వచ్చింది. ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. అంటే మనం చేసి పిల్లలు కూడా మనతో పాటు చేసిన తర్వాత మళ్ళీ మనీ మనం వాళ్ళు చేసేంత వరకు మనం వేచి ఉండొచ్చు అనమాట. ఇది ఒక పద్ధతి మనకి, లేదా అది రన్ చేయమంటే రన్ చేసేస్తుంది. ఎస్కేప్ కొడుతున్నాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇది మ్యాథ్ ఓపెన్ రెఫ్కి వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి మనం, ఇది కన్స్ట్రక్షన్స్ అయ్యాయి కదా, ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఇక్కడ సాలిడ్ జామెట్రీకి వచ్చాం. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్స్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది ఫ్రీ సైట్ కాబట్టి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మంచివే వస్తాయి, చెడువేం రావు. ఇప్పుడు మనం ఒక క్యూబ్ లేకుంటే ఒక పిరమిడ్ చూపిస్తున్నాను నేను. పిరమిడ్ డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఈ పిరమిడ్లో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, భూమిలో ఎన్ని భుజాలు ఉన్నాయి అంటే 4 భుజాలు, అంటే ఇది 4 సైడ్స్ ఉన్నటువంటి పిరమిడ్ ఈ చుట్టూ ఉండేటువంటి తలాలన్నీ కూడా త్రిభుజాలు, ఇలా తిప్పి చూపిస్తాం అనమాట మనకి. తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంటే అవన్నీ తలాలు దూరంగా వెళ్ళేటట్టు చేయొచ్చు. అప్పుడు కూడా మనం తిప్పి చూపించవచ్చు, భూమిలో 4 భుజాలు ఉన్నాయి, ఆ చుట్టూ తలాలన్నీ కూడా త్రిభుజాలు ఉన్నాయి అని చెప్పి మనం చూపిస్తాం అనమాట. ఇలా తిప్పుతుంటే తిరుగుతుంది. ఇప్పుడు నాకు ఎక్స్ప్లోర్ అవసరంగా అయిపోయినట్టు. ఇప్పుడు నేను దీంట్లో 5 భుజాలు కావాలి నాకు, అంటే భూమి ఒక పంచభుజి తీసుకోవాలి. ఐ వాంట్ టేక్ ఎ పెంటగన్ ఆఫ్ కోర్స్ యాజ్ ద బేస్ ఆఫ్ దిస్ పిరమిడ్. సో మోర్ అంటే 5 సైడ్స్ ఉన్నాయి. ఎలా తెలుస్తుంది, యూ కెన్ సీ ద బేస్ అండ్ దాట్ హెస్ గోట్ 5 సైడ్స్ నౌ. అండ్ యూ షుడ్ ఆల్సో రిమెంబర్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ పాలిగన్.
And you should always remember that regular polygon is a polygon where all the sides are equal, and not only that, all the angles are equal. This is very, very important. Okay, so manaki all the sides and all the angles equal ga unnai kabatti idi manaki oka regular polygon ayindannamata. Ippudu manam deenni ila tippi chusukochu. అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళకి లేటరల్ సర్ఫేస్ ఏరియా అని టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఆ ఫార్ములే చెప్పడం తేలికవుతుంది అనమాట. ఎందుకంటే ఈ త్రిభుజాలు ప్రతిదీ కూడా భూమి ఇంటూ ఎత్తు, భూమి ఇంటూ ఎత్తు అని అనే బదులు ఇది పెరిమీటర్ తీసుకోవచ్చు, అంటే చుట్టుకొలత తీసుకోవచ్చు, హాఫ్ ఇంటూ చుట్టుకొలత, పిరమిడ్ చుట్టుకొలత ఇంటూ ఇది వాలు ఎత్తు తీసుకోవాలన్నమాట. ఎందుకంటే త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఈ పిరమిడ్ యొక్క వాలు ఎత్తు కాబట్టి. అట్లా మనము ఈ ఈ దీని వైశాల్యం ఎట్లా కనుక్కుంటాయి తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఇంకా ఎక్కువ సైడ్స్ కావాలి లేకపోతే ఇంకా తక్కువ సైడ్స్ కావాలంటే, ఇప్పుడు 6 సైడ్స్ ఉన్నాయి అంటే మనం షడ్భుజి తీసుకున్నాం. ఇక్కడ నేను రెగ్యులర్ అని ఎప్పుడైతే అన్నానో ఇది క్రమ షడ్భుజి, అంటే ఈ పిరమిడ్ యొక్క బేస్ ఒక క్రమ షడ్భుజి అయ్యింది. అంటే 6 భుజాలు 6 కోణాలు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి అనమాట. అంటే మనం ఇప్పుడు పిరమిడ్ గురించి నేర్చుకున్నాం. అట్లానే ఇలా పిరమిడ్ గురించి, సిలిండర్ గురించి, ఇందాక మనం సిలిండర్ గురించి నేను చెప్తానని చెప్పాం కదా, ఇప్పుడు ఒక సిలిండర్ చూస్తున్నాం మనం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఇది రైట్, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రైట్ సిలిండర్ అన్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ బిందువు పట్టుకుని మనం ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు వ్యాసార్థం పెరుగుతుంది. వ్యాసార్థము మనం ఒక లెక్కలో వస్తుంది, వ్యాసార్థం డబల్ చేస్తే వాల్యూమ్ వచ్చి 4 రెట్లు అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇలా ఉన్నటువంటి ట్యాంక్ ఎన్ని నీళ్లు పడుతుందో వ్యాసార్థాన్ని రెట్టింపు చేసినప్పుడు 4 రెట్లు నీళ్లు ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దీని ఫార్ములా πr² h కాబట్టి అనమాట. ఏ అట్లాగే మనకి ఇది ఎత్తు మార్చుకుంటూ ఉండొచ్చు మనం. అప్పుడు కూడా ఎత్తు డబల్ చేసినట్టయితే 2 రెట్లు నీళ్లు ఎక్కువ పడుతుంది. అంతే, ఎత్తు డబల్ చేస్తే వాల్యూమ్ కూడా ఓన్లీ డబల్ అవుతుంది. కానీ వ్యాసార్థాన్ని డబల్ చేస్తే వాల్యూమ్ అంటే ఆయతనం లేతే ఘనపరిమాణం ఏదైతే ఉందో 4 రెట్లు అవుతుంది అనమాట. మీరు మరీ ఆయతనం అన్నట్టు రాకపోతే ఘనపరిమాణం అన్నట్టయితే వాల్యూమ్ అని తెలుస్తుంది. ఇట్లా సిలిండర్ గురించి నేర్చుకుందాం మనం. ఇప్పుడు ఇందులో మీకు కావలసినటువంటి సాలిడ్ జియోమెట్రీలో అన్నీ ఉన్నాయి. సిలిండరు, స్పియర్ ఉంది, కోన్ ఉంది, అండ్ ప్రిజం ఉంది, అన్నీ ఉన్నాయి అనమాట. నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, ఒకటే సైట్లో ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ తీసుకుంటున్నాను నేను. ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ తీసుకుని ఇక్కడ సైన్ ఇన్ రైట్ యాంగిల్స్ తీసుకున్నాను నేను. అంటే ఇక్కడ మనకి ఒక పెద్దగా చేస్తాను వీలవుతుందేమో ఒకసారి, ఇది ఒక లంబకోణ త్రిభుజం కనిపిస్తోంది. ఇది ఇది పట్టుకుని మనం కదపటే నాకు మరి రావట్లేదు, సో నేను చిన్నగా చేస్తున్నాను. అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజంలో భుజాలను మారుస్తున్నాను. ఏ భుజాన్ని ఎలా మార్చినప్పటికీ కూడా సైన్ ఏ సైన్ సి విలువలు వాడిస్తున్నాడు. ఇక్కడ మీరు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో ఒక చోట ఆపండి. మీరు ఆపిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లో నేను అసలు ఆ అదర్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఫార్ములా ఇవన్నీ తీసేస్తాననుకోండి. ఇప్పుడు పిల్లల్ని మనం అడగచ్చు, ఇప్పుడు సైన్ ఏ కనుగొనండి అని చెప్పి. అంటే సైన్ 56 ఎంత అవుతుంది? 23.8/28.5 అవుతుంది అనమాట. అప్పుడు మళ్ళీ మనం చూపించి వాళ్ళకి కరెక్ట్ వాల్యూ చెప్పచ్చు. అంటే మనం ఈ ఈ ఫిగర్ ఇస్తూ ఆన్సర్ వాళ్ళకి చూపించకుండా మన అసెస్మెంట్స్కి వాడుకోవచ్చు. అంటే టెక్నాలజీ యూజ్ చేస్తూ మనం ఒక అసెస్మెంట్ టూల్గా, అంటే ఒక మదింపు సాధనంగా వాడుకోవచ్చు. స్ట్రాటజీ అంటే వ్యూహము, ఓకే, టూల్ అంటే సాధనం, మదింపు సాధనం అంటే అసెస్మెంట్ టూల్. తెలిసిందా? అంటే ఇది ఎక్కడ చెయ్యాలి మనం లెసన్ ప్లాన్లో రాసుకుంటున్నప్పుడు దాన్ని వ్యూహం అంటాం అనమాట, మదింపు వ్యూహం అంటుంటాం. అంటే మనం ఇక్కడ ఈ ఇక్కడ ఈ భుజంని మార్చుకుంటున్నాం, యాంగిల్స్ని మార్చుకుంటున్నాం, పిల్లలకి ఎన్నో క్వశ్చన్స్ మనము జనరేట్ చేయొచ్చు అప్పటికప్పుడు అన్నమాట. తర్వాత యాంగిల్స్ కనిపించకుండా చేయొచ్చు, ఒకసారి మనకి వేరే సైడ్స్ కనిపించకుండా చేయొచ్చు. అట్లా మనం ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ హైపోటెన్యూస్ కనిపించకుండా చేయొచ్చు అని. ఇప్పుడు హైపోటెన్యూస్ కనిపించకుండా చేసినప్పుడు ఇప్పుడు మీకు ఒక చిన్న సమస్య ఇస్తాను ఇక్కడ. ఏంటి, ఇది లంబకోణ త్రిభుజం కదా, లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఉన్నాయి ఇచ్చారు, కర్ణం కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం మనం అంటే రూట్ ఓవర్ 31.1² ప్లస్ అఫ్ కోర్స్ ఇక్కడ 15.6² అంటే ఈ 2 భుజాల మీద వర్గాల మొత్తానికి కనుక మనం వర్గ మూలం కనుక్కున్నట్టయితే ఈ ఇక్కడ మనకి ఏసీ వస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. టెక్నాలజీలో ఎప్పుడు కూడా టెక్నాలజీ మనకి ఇక్కడ వెరిఫై చేయడానికి పనికొస్తుంది, ఒకసారి ప్రూవ్ చేయడానికి పనికొస్తుంది, నిరూపణకి పనికొస్తుంది, ఒక్కోసారి మనకి అసెస్మెంట్కి పనికొస్తుంది, అంటే మదింపు చేయడానికి పనికొస్తుంది అనమాట. అంటే విద్యార్థి యొక్క ప్రగతి, ఓకే,
అండ్ ఇక్కడ ప్రోగ్రెస్ వేరు, అచీవ్మెంట్ వేరు, గుర్తుంచుకోండి. వీ కెన్ అసెస్ బోత్ ద ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే 100%. 100% రాలేదు అన్నప్పుడు మనం ప్రగతిని కొలుస్తాం అనమాట, అంటే మదింపు చేసేటప్పుడు అనమాట. ఒక ఇది మనకి ఇటువంటి ఇది మనకి ఎక్కడ ఉన్నాం, ట్రిగ్నోమెట్రీలో ఉన్నాం. ట్రిగ్నోమెట్రీలో ఉండటం అయిన తర్వాత నాకు టైం అవుతుంది కాబట్టి నేను వేరే సైట్కి వెళ్తున్నాను. నేను ఇది వాల్టర్ ఫెండ్ అనేటువంటి మీకు ఇచ్చాను నేను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయచ్చు. నేను ఫిజిక్స్ నుంచి ఇక్కడ మ్యాథమెటిక్స్కి వచ్చాను. మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇందులో ఇంటర్సెప్ట్ థీరం చెప్పి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇంటర్సెప్ట్ థీరం అంటే ఏమిటి, థేల్స్ థీరం అంటుంటాం అనమాట. ఇప్పుడు నేను ఈ జీ అనేది ఏదైతే ఉందో, జెడ్ అన్నారు జీ అంటుంటారు, అది పైకి వచ్చేటట్టు పెట్టుకుంటాను నేను నాకు కన్వీనియంట్గా కనిపించడం కోసం. అంటే త్రిభుజం యొక్క రూపాన్ని నేను మారుస్తున్నాను నేను, అంటే ఇది పైకి వచ్చింది, అంటే వాల్టర్ ఫెండ్లో నేను ఇంటర్సెప్ట్ థీరం చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఒక చిన్న నిష్పత్తి ఉండేటట్టు చేస్తాను నేను, ఏదైనా ఏదో 2:5 ఉండేటట్టు చేస్తాను, ఏదో నాకు కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది 2 భాగాలు, ఇది 3 భాగాలు, మొత్తం వచ్చి 5 భాగాలు. కాబట్టి వాడు మనకి ఏం చెప్తున్నాడంటే ఇది 2, ఈ మొత్తం 5 అని చెప్తున్నాడు. అంతకంటే ఏం లేదు 2:5 అంటే. ఇప్పుడు మీకు ఇంకా చిన్నగా కావాలంటే జస్ట్ 1:3 తీసుకోవచ్చు, ఇంకా చిన్నగా కావాలంటే అన్నమాట. యా, ఇప్పుడు చూడండి ఒకసారి ఈ త్రిభుజము మనం కన్సిడర్ చేసినటువంటి త్రిభుజం ఏమిటి, ఏబిజీ అనమాట. దాంట్లో ఇవన్నీ కూడా త్రిభుజాలు గీశాడు, ఇవన్నీ కూడా కంగ్రూయెంట్ ట్రయాంగిల్స్, సరూపాలే కాదు, అవి సైజ్ కూడా ఒకటే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కంగ్రూయెంట్ ట్రయాంగిల్స్, దే ఆర్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ ద సేమ్ షేప్ అండ్ సేమ్ సైజ్. ఇక్కడ నిష్పత్తి చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 1:2. ఇక్కడ కూడా 1:2 ఉంది, ఇటు పక్క ఏమో ఒకటే భూమి కనిపిస్తుంది, ఇటు పక్క 2 భూములు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఏ రకంగా మార్చినప్పటికీ కూడా నిష్పత్తి మారదు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఏ లైన్ ఇస్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ అదర్ 2 సైడ్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ అదర్ 2 సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీసినటువంటి రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో ఖండిస్తుంది. ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ డివైడ్స్ అదర్ 2 సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నిష్పత్తి మార్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 2:1 అయింది మనకి, అంటే ఇది 2 భాగాలు అయింది, ఈ మొత్తం ఏమో 3 భాగాలు అయింది, అందుకని చెప్పి 2:3 అని వచ్చింది ఇక్కడ. లేదా మీరు 2:1 ఇటుపక్క కూడా 2:1 అయింది. ఈ శీర్షాన్ని పట్టుకుని మనం దాని ఆకారం ఏ రకంగా మార్చినప్పటికీ కూడా నిష్పత్తి అలాగే ఉంటుంది. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంటర్సెప్ట్ థీరం అనమాట. తర్వాత మనం వెనక్కి వచ్చాం, ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ చూపిస్తున్నాం. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఇఫ్ ద ఇన్స్క్రైబ్ సర్కంస్క్రైబ్. ఇన్స్క్రైబ్ అంటే లోపల లిఖిస్తున్నాను అని అర్థం, సర్కంస్క్రైబ్ అంటే బయట లిఖిస్తున్నాను, అంటే మనం లిఖించినటువంటి వ్రాసినటువంటి వృత్తం లోపల ఉందా బయట ఉందా. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి క్వాడ్రిలేటరల్ ఎక్కడుంది, క్వాడ్రిలేటరల్ లోపల ఉంది, అందుకని చెప్పి ఇన్స్క్రైబ్డ్ క్వాడ్రిలేటరల్ అంటే లోపల లిఖించినటువంటిది. దీంట్లో బ్యూటీ ఏంటంటే మనం బోర్డు మీద కూడా డ్రా చేస్తాం కానీ ఈ వెర్టెక్స్ పట్టుకుని కదపచ్చు, ఇందులో ఉన్నటువంటి విశేషం అనమాట. ఇందాక నేను చెప్పింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఇది సమద్విబాహు త్రిభుజం. సో భూమి దగ్గర 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, బేస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అఫ్కోర్స్, రెడ్ అండ్ రెడ్. అండ్ హియర్ యూ దిస్ ఈస్ అన్ ఐసోస్కలిస్ ట్రయాంగిల్, ఎందుకంటే ఇది వ్యాసార్థం ఇది వ్యాసార్థం కాబట్టి ఇక్కడ గ్రీన్ ఇక్కడ కూడా గ్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది, ఇక్కడ బ్లూ కనిపిస్తుంది. మొత్తం 4 కోణాలు కలిపినట్లయితే 360 డిగ్రీలు అవుతుంది, అంటే 2 రెడ్ 2 గ్రీన్ 2 ఆరెంజ్ అండ్ 2 బ్లూ కలుపుకుంటే 360 అవుతుంది. సో అభిముఖ కోణాలు తీసుకున్నట్టయితే 1 రెడ్ 1 గ్రీన్ 1 ఆరెంజ్ 1 బ్లూ కలుపుకున్నట్టయితే 180 అవుతుంది. మనకి ఈ చక్రీయ చతుర్భుజంలో కొన్ని మంచి థీరమ్స్ ఉన్నాయి. ఎలాగా, నేను ఒక ప్యారలలోగ్రామ్ డ్రా చేయాలని ట్రై చేస్తే అది దీర్ఘ చతురస్రం అవుతుంది అని చెప్పి. ఇందులో ప్యారలలోగ్రామ్ నేను డ్రా చేయడానికి కుదరదు, ఒకవేళ నేను ప్రయత్నం చేసినట్టయితే అది వచ్చి ఏమవుతుందంటే ఒక దీర్ఘ చతురస్రం అయిపోతుంది. అంటే చక్రీయ సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. నేను ఇందులో రాంబస్ డ్రా చేయడానికి ట్రై చేస్తే అది ఏమవుతుంది, స్క్వేర్ అయిపోతుంది. అంటే సైక్లిక్ రాంబస్ ఇస్ ఎ స్క్వేర్, సైక్లిక్ ట్రెపీజియం ఇస్ ఎన్ ఐసోస్కలిస్ ట్రెపీజియం, సైక్లిక్ ప్యారలలోగ్రామ్ ఇస్ ఎ రెక్టాంగిల్. ఇట్లా ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవడానికి, ఇప్పుడు నేను ఒక ట్రెపీజియం డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను, అంటే 2 భుజాలు సమాంతరంగా ఉండాలి. ఇప్పుడు ఆ భుజం తీసుకుని అండ్ 2 ఇది సమాంతరంగా ఉంది. ఇప్పుడు ఏమవుతాయి, ఈ 2 భుజాలు సమానం అవుతాయి. అంటే చక్రీయ భుజం చక్రీయ ట్రెపీజియంలో మనకి సమాంతరంగా లేనటువంటి 2 భుజాలు ఏవైతే ఉన్నాయో, నాన్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం ఆర్ ఈక్వల్, ఆ 2 ఈక్వల్గా ఉంటాయి, ఇట్స్ అన్ ఐసోస్కలిస్ ట్రెపీజియం.
అంటే చక్రీయ ట్రెపీజియం అని ఎట్లా చెప్తాం, ఆపోజిట్ సైడ్స్ ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ట్రెపీజియం అవుతుంది, ఈ సమాంతరంగా లేనటువంటి రెండు భుజాలు కూడా సమానంగా ఉంటాయని చెప్పి, అంటే ఎన్నో ధర్మాలను మనము ప్రూవ్ చేయటానికి మనం ఇది ఉపయోగిస్తాం అన్నమాట. ఇందాక నేను చూపిన పైథాగోరియన్ థీరం ఒకసారి చెక్ చేస్తాను. యా ఇది కాదు, వేరే మోడల్లో చేస్తాం. పైథాగోరియన్ థీరం, యా దిస్ ఇస్ టూ. ఇందాక చెప్పింది ఇక్కడ, ఇది గ్రీన్ కలర్లో కనిపించేది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది హైపోటెన్యూస్. ఈ అది కర్ణం, కర్ణం మీద చతురస్రం ఇదనమాట. ఈ పెద్ద చతురస్రం అందులో రెండు భాగాలు ఉన్నాయి, రెడ్ బ్లూ. అంటే ఈ రెడ్ దీర్ఘ చతురస్రం ఈ చతురస్రానికి సమానం అవుతుంది వైశాల్యంలో, ఈ చతురస్రం ఈ దీర్ఘ చతురస్రానికి సమానం అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, నేను మారుస్తున్నప్పుడు అది తగ్గుతుంటే ఇది కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే ఆ రెండు చతురస్రాల మొత్తమే ఈ చతురస్రం వైశాల్యం అవుతుంది అనమాట. అంటే ఏమిటి, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆన్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ ద టూ సైడ్స్. లైక్ దేర్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ హియర్, దే గాట్ స్క్వేర్స్ ఆన్ దెమ్ డిస్క్రైబ్డ్ అండ్ దేర్ ఇస్ వన్ స్క్వేర్ డిస్క్రైబ్డ్ ఆన్ ద హైపోటెన్యూస్ హియర్ అండ్ దిస్ స్క్వేర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దోస్ టూ స్క్వేర్స్ దేర్ ఆన్ ద అదర్ టూ సైడ్స్. లైక్ సో ఆ రెండు యాడ్ చేసుకుంటే మనకి ఇది వస్తుందని చెప్పి ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట పైథాగరియన్ థీరం. ఎప్పుడైతే మనకి పిల్లలకి అర్థమైందో ప్రూవ్ చేసుకోవాలి అన్నది, ప్రూఫ్ అనేది చాలా సింపుల్ విషయం. ఇది నేను కేవలం ఒకటే తీసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు మనం ఒక్కటి లాస్ట్లో చేసేస్తాను. అండ్ ఇది మనకి ఒక్కటి లాస్ట్లో యాంగిల్స్ ఎట్ ద ప్యారలల్ లైన్స్. చిన్నపిల్లలు చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ నేను మార్క్ చేసుకున్నది కరస్పాండింగ్ యాంగిల్స్, అంటే అనురూప కోణాలు ఒకే పొజిషన్లో ఉన్నాయి. ఈ యాంగిల్ ఏ పొజిషన్లో ఉందో ఈ లైన్కి, ఈ యాంగిల్ కూడా అదే పొజిషన్లో ఉంది. అయితే మనం ఏం చెప్తాం, ఈ రెండు రేఖలు గనక సమాంతరాలైనప్పుడు, అవి సమాంతరాలే మనకి డౌట్ ఏం లేదు, ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నాకు డౌట్ వస్తుంది ఇది ఒకటే కేసా అని చెప్పి, మనం ఎట్లా మార్చినప్పటికీ కూడా సమాంతరంగా ఉన్నంత వరకు ఆ కోణాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా పెట్టాను నేను, ఇక్కడ నాకు కోణాలు ఏమొచ్చాయి 49 49, అంటే ఇది 49 డిగ్రీలు ఇది 49 డిగ్రీలు. అంటే నేను ఒక జతనే చూపించాను కదా, ఇప్పుడు రెండో జతను చూపిస్తాను. ఆ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఒకే పొజిషన్లో ఉన్నాయి. ఈ లైన్కి ఈ కోణం ఏ పొజిషన్లో ఉందో, ఈ లైన్కి ఈ కోణం కూడా అదే పొజిషన్లో ఉంది. లైన్కి పైన ఉంది, ఎడమ పక్క ఉంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ బీటా అండ్ బీటా ప్రైము అది ఎక్కడున్నప్పటికీ కూడా అవి సమానంగా ఉంటాయి. మనము అది మార్చి చూసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కూడా పట్టుకుని మేము మార్చుకోవచ్చు. అంటే కేవలం సమాంతరంగా ఉండాలి, ఆ ధర్మం మనకు పోకూడదు. మనం తీసుకున్నటువంటి రెండు లైన్లు సమాంతరంగా ఉన్నప్పుడు అనురూప కోణాలు ఇక్కడ 4 జతలు వస్తాయి, ఆ 4 జతలు కూడా సమానంగా ఉంటాయి. అలాగే మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ సమానంగా ఉంటాయి. తర్వాత ఇంటీరియర్ యాంగిల్స్ లైన్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ కోర్స్ దే ఆర్ సప్లిమెంటరీ. అంటే మనం ఇక్కడ ఏం చెప్తాం, ఎన్నో కోణాలు చూపిస్తున్నాం. అంటే రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్ రేఖ ఖండించగా ఏర్పడినటువంటి అనురూప కోణాలు సమానము, తర్వాత ఆల్టర్నేట్ యాంగిల్స్ మర్చిపోయాను నేను, ఆల్టర్నేట్ యాంగిల్స్ సమానం అవుతాయి. తర్వాత తిర్యగ్ రేఖకి ఒకే లోపల ఉండేటువంటి అంతర్ కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీలు అవుతుంది. అంటే ఈ కోణం ఏమో, ఈ కోణం మనకి అధిక కోణం కనిపిస్తుంది, 90 కంటే పెద్దది, ఇది 90 కంటే చిన్నగా ఉంది. ఈ రెండు కలిపినప్పుడు ఎప్పుడు కూడా మనకి 180 డిగ్రీలు వస్తుంది అనమాట. ఇదేమో 133, ఇదేమో 47. వాడు ఇక్కడ ఇచ్చేస్తాడు మనకి కోణాలు అనమాట, కలిపితే 180 డిగ్రీలు వస్తుంది. ఇట్లా మనము ఇవన్నీ ప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్వశ్చన్స్ తీసుకుంటాను. నేను రెండే సైట్స్ వాడాను, ఒకటి మ్యాథ్ ఓపెన్ రెఫ్ వాడాను, ఒకటేమో మనకి వాల్టర్ ఫెండ్ వాడాను. ఈ రెండు కూడా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మెన్షన్ చేయటం జరిగింది. ఆ రెండు సైట్స్ చేసి మీరు దరిదాపు ఒక 4-5 చాప్టర్స్ మీరు చక్కగా చేసుకోవచ్చు. ఆల్జిబ్రాలో గ్రాఫింగ్ చేసుకోవచ్చు. తర్వాత చెప్పండి ఒకసారి, మీరు నిర్మాణాలు సిద్ధాంతాలు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను షేరింగ్ స్టాప్ చేశాను. మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మా చాలా మంది ఉపాధ్యాయులు చాలా చక్కటి ప్రోగ్రామ్, మాకు బాగా యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తమ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. మీరు యాక్చువల్గా ఐసిటీ టూల్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్లో కరెక్ట్గా దానికి అంటే ఆ మీనింగ్ ఒక అర్థాన్ని ఇచ్చే విధంగా మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అంటే ఏమిటి అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ఎగ్జాంపుల్గా ఒక ప్రాబ్లమ్ని తీసుకొని రెండు సాఫ్ట్వేర్, రెండు వెబ్సైట్స్ మీరు వాడుతున్నారు, మ్యాథ్ ఓపెన్ రెఫ్ అండ్ వాల్టర్ ఫెండ్. ఈ రెండింటిలో కూడా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ని ఎట్లా చేయాలి, థియరమ్స్ని ఎట్లా ప్రూవ్ చేయాలి, గ్రాఫ్స్లో ఎట్లా మనం వీటిని వాడుకోవాలి,
టీచింగ్ లెర్నింగ్ కోసమే కాకుండా అసెస్మెంట్ టూల్ గా కూడా ఎట్లా వాడుకోవచ్చు అనే విధంగా మీరు చక్కగా ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే మా వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి మనం ఇప్పుడు. అలాగే సార్, అలాగే చెప్పండి. ధర్మేందర్ సింగ్ ఏమైనా చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మంది సార్, రామంజన్ సార్ మీరు కొంచెం దీనికి క్లారిటీ ఇవ్వండి రెండింటికి. ఒకటేమో చాలా మంది ప్రైమరీ క్లాసెస్ గురించి అడుగుతున్నారు, ప్రైమరీ క్లాసెస్ కు లేవా సార్ క్లాసెస్ అని అడుగుతున్నారు. రెండవది షెడ్యూల్ ను కూడా అందరికి ప్రచారం చేస్తే బాగుంటుందని ఒకటే చెప్తారు సార్. ఈ రెండింటికి మీరు ఆన్సర్ చెప్పండి. రామకృష్ణ సార్ మళ్ళీ మీ ఓ రెండు మూడు అడుగుతాను సార్. ఓకే, వాస్తవంగా మనము దీన్ని రాష్ట్రమంతా అందరు ఉపాధ్యాయులకు అందే విధంగా సర్క్యులేట్ చేయమని చెప్పి డిఓలకు ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా తమ తమ అకాడమిక్ టీచర్స్ గ్రూప్స్ లో షేర్ చేశారు, అట్లా వస్తారు. ఇప్పుడు తక్కువేం రాలేదు, అరౌండ్ 1500 వ్యూస్ వరకు మన ప్రోగ్రామ్ ని వ్యూ చేశారు. అయితే ప్రైమరీకి సంబంధించి ఇప్పుడు మనం సెకండరీ క్లాసెస్ తీసుకున్నాము, ప్రైమరీకి సంబంధించి మన అధికారులతో చర్చించి తప్పకుండా ఆ దిశలో ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనము ఇది ఇంకా సెకండ్ సెషన్ ఇంకా మనది కాబట్టి ఒక్కొక్క స్టేజ్ కి మనం ప్లాన్ చేసి టీచర్స్ రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటూ వెళ్తాము. ముందుగా రామకృష్ణ గారి ప్రెజెంటేషన్ మీద ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా డిస్కస్ చేయండి. రేపు ఓపెనింగ్ రిమార్క్స్ ధర్మేందర్ సింగ్, ఇవన్నీ మనం క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఒక ఇద్దరు అడిగింది, చంద్రశేఖర్ గారు అండ్ కృష్ణకుమార్ గారు ఏం అడిగారంటే, మనం కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాం కదా, కన్స్ట్రక్షన్స్ లోపల మనం ఓన్ మెజర్మెంట్స్ అంటే లెట్ ఏబిఈస్ 5.2 సెంటీమీటర్స్ అని కొన్ని మెజర్మెంట్స్ ఇస్తారు కదా, ఆ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేయొచ్చా అని అంటున్నారు. ఇది మంచి ప్రశ్న అడిగారండి. జియో జిబ్రాలో మనకు అవకాశం ఉంది. అయితే జియో జిబ్రాలో కూడా మనకి స్లైడర్ ఉంటుంది సార్. స్లైడర్ ఉన్నప్పుడు ఆ పొడవు మనం మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు అడిగినటువంటి 5.2 ఒక చిన్న కేసు అడుగుతున్నారు మీరు. అంటే నేను అడిగేది, మనం స్పెసిఫిక్ గా మనం ఏదైతే మెజర్మెంట్ అనుకుంటున్నామో, మనకి జియో జిబ్రాలో ఎటువంటి అవకాశం ఉంటుందంటే స్లైడర్ పెట్టుకుని మనం పొడవు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నేను ఇవాళ చేసినటువంటి మ్యాథ్ ఓపెన్ రెఫ్ లో మనకి ప్రొసీజర్ మాత్రమే తెలుస్తుంది సార్, ఎందుకంటే మనం దేని తర్వాత ఏం చేస్తున్నాం అని చెప్పి. అంతే తప్పితే మనం మెజర్మెంట్ తీసుకునేటువంటి అవకాశం మ్యాథ్ ఓపెన్ రెఫ్ లో లేదు, జియో జిబ్రాలో ఉంటుంది అనమాట. అది అంటే నాకు 45 నిమిషాలే 50 నిమిషాలే అనేసరికి లేదు. మంచి ప్రశ్న. ఇంకొక క్వశ్చన్ సార్, అంటే మన మ్యాథమెటిక్స్ 10th క్లాస్ లోపల సిలబస్ లో కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఉన్నాయి, అంటే హెమిస్పియర్ ఆన్ సిలిండర్ అని, కోన్ ఆన్ సిలిండర్ అని కాంబినేషన్ ఆఫ్ సాలిడ్స్ ఉన్నాయి, వాటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని విజువలైజ్ చేయడానికి ఇవి ఏమైనా ఉపయోగపడతాయి? వెబ్సైట్ ఉపయోగపడతాయి సార్. ఇది అంటే మనం ఏం చేస్తామంటే, రెండు సాలిడ్ ఆబ్జెక్ట్స్ తీసుకుని ఈ రెండు సాలిడ్ ఇప్పుడు ఒక సిలిండర్కి రెండు వైపులా కోన్లు పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సిలిండర్కి పైన ఒక అర్ధగోళం హెమిస్పియర్ పెట్టుకోవచ్చు. ఇటువంటి కాంబినేషన్ తీసుకున్నప్పుడు మనం పవర్ పాయింట్లో మనం ఈ ఇమేజెస్ని క్రియేట్ చేసుకుని ఆ రకంగా చూపించడానికి వాళ్ళకి వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఈవెన్ క్యూబ్ మీద కూడా మనం ప్రాబ్లం ఉంది మనకి 10th క్లాస్లో. ఒక క్యూబ్ని మనం హెమిస్పియర్గా ఒక స్పియర్గా కట్ చేసినప్పుడు దాంట్లో వేస్టేజ్ ఎంత పర్సంటేజ్ పోతుంది అని చెప్పి, ఇటువంటి ఏ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి సార్, అక్కడ మనకి రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని మనకి వాల్యూమ్స్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏరియాస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము పవర్ పాయింట్లో వాటిని డిపిక్ట్ చేయడానికి మంచి అవకాశం ఉంది, అంత మనకి టెక్నాలజీ అవసరం లేదు. ఈ రెండింటినీ మనం కలుపుకోవచ్చు, రెండు ఇమేజెస్ని కలుపుకుని ఒక ఇమేజ్ని చేయొచ్చు. మనకి టెక్స్ట్ బుక్లు మన గూగుల్లో సెర్చ్ చేసుకుంటే కూడా మనకి కాంబినేషనల్ ఇమేజెస్ దొరుకుతాయి. 3D ఇమేజెస్ కాంబినేషనల్ 3D షేప్స్ అని అన్నట్టయితే మనకి రకరకాల బొమ్మలు దొరుకుతాయి, అవి మనం తెచ్చుకుని దాన్ని మనం పవర్ పాయింట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. చాలా జనరల్ డౌట్స్ అడిగారు కానీ మీకు సంబంధించిన లాస్ట్ ఒకటి ఉంది సార్, వెంకట్రాజు గారు అని, హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్,
ఆ వర్బల్ ప్రాబ్లమ్స్ ని మనం పిక్చర్ గా మార్చడానికని మనము ఓన్లీ పవర్ పాయింట్ వాడవచ్చా ఇంకా వేరేది ఏమన్నా వాడవచ్చా అని అడుగుతున్నాను. మీకు పవర్ పాయింట్ ఇప్పుడు ట్రిగనోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో వెర్బల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు సార్. నాలుగు అంటే ఒక 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 హిల్, ఒక పర్వతం యొక్క ఎత్తు కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తామంటే మొదట ఒక కొంత దూరం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకో దూరం నుంచి రెండు కోణాలు కనుక్కుంటాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనమాట. ఈ నాలుగు కూడా మంచి ఇమేజెస్ ఉన్నాయి సార్ నెట్లో మనం, అంటే వాళ్ళకి పిల్లలకి చక్కగా అర్థమవుతుంది. తర్వాత నది యొక్క వెడల్పు కనుక్కుంటాం ఒకటి, అంటే కాళ్ళు తడవకుండా నది వెడల్పు కనుక్కుంటాం, అంటే నది అవతల ఒడ్డును గనక మనకు ఒక టవర్ ఉంటుందని మనం ఇమాజిన్ చేసుకోగలిగినట్టయితే ఆ టవర్ ఎత్తు కనుక్కోగలుగుతాం, తర్వాత నది వెడల్పు కనుక్కోగలుగుతాం. అది రెండో రకం అనమాట. మూడో రకం ప్రాబ్లమ్స్లో మనం ఏం చేస్తుంటామంటే ఇప్పుడు ఎదురుకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, నా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది, అంటే నాకు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఏం లేదనుకోండి, నేనేం చేయొచ్చు, ఎదురుకుండా ఉండే బిల్డింగ్ ఎత్తు కనుక్కోవచ్చు గ్రౌండ్ నుంచి ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషను, నా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషను, అంటే రెండు ఎత్తులు మనకు తెలిసినప్పుడు, ఒక ఎత్తు తెలిసినప్పుడు రెండో ఎత్తు కనుక్కోవచ్చు. అది మూడో రకం ప్రాబ్లమ్స్ అనమాట. తర్వాత మళ్ళీ మనకి లెంగ్త్ ఆఫ్ ద హైపోటెన్యూస్ కనుక్కుంటాం, అంటే ఒక పడవ నీళ్ళల్లో వస్తున్నప్పుడు ఒడ్డు నుంచి మనము హైపోటెన్యూస్ లెంగ్త్ కనుక్కుంటాం, అంటే తాడు పొడవు కనుక్కుంటాం. ఇటువంటి నాలుగు రకాలు కూడా మనకి మంచి ఇమేజెస్ దొరుకుతాయండి. మనకి గూగుల్ ఇమేజెస్ తీసుకుని మనం పిల్లలకు అర్థమయ్యేటట్టు చర్చ, యానిమేషన్ అయితే ప్రస్తుతానికి నా ఊహలో ఏం లేదు, కానీ ఇమేజెస్ తీసుకుని పీపీటీలో చేసుకుంటాం మంచి పద్ధతి. ఒకటి జనరల్ డౌట్ మీ దాని గురించి ఏమడిగారంటే సార్, కెన్ వి రిమూవ్ యాడ్స్ బై గూగుల్, పక్క యాడ్స్ వచ్చాయి కదా సార్, వాటిని ఏమన్నా రిమూవ్ చేసి మీరు ఫుల్ స్క్రీన్ లో ఏమైనా చూపించగలరా అని. ఓకే ఓకే. ఇప్పుడు యాడ్స్ లో మనం అక్కడ ఇంటూ కొట్టేసుకోవచ్చు సార్, అయితే మనకి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఓపెన్ సోర్సెస్ గా ఉన్నటువంటి సైట్స్ కాబట్టి అడ్వర్టైజ్ లేకుండా ఎడ్మెంట్స్ లేకుండా రన్ చేయలేరు వాళ్ళు. మనం కూడా వాళ్ళని అడగటం ధర్మం కాదు, ఎందుకంటే మనకి ఉచితంగా ఇచ్చేటప్పుడు మనకి కోరుకునే అర్హత మనకు ఉండదు ఇంకా అనమాట. అయితే మనం ఆ ఇంటూని క్లిక్ చేయొచ్చు, ఇంటూని క్లిక్ చేసినప్పుడు మనకి అది పోతుంది సార్ ప్రాబ్లం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో చూద్దాము. గణపతి శర్మ గారు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉన్నాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేజర్ మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద వెబ్సైట్ అడ్రస్ సార్. నేను వెబ్సైట్ అడ్రస్ మీరు మన దాన్ని హోమయ్య గారు, రామాంజనేయులు గారు ఇచ్చేస్తారండి వాళ్ళు. ఓకే సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ది యాంగిల్స్ ఇన్ ఏ సర్కిల్, వాట్ ఆర్ ద టూల్స్ దట్ వీ కెన్ యూజ్ ఇన్ స్పెసిఫిక్. ఇప్పుడు నేను చూపించిన వాటర్ ఫ్రంట్ లో సైక్లిక్ క్వాడ్రిలేటర్లు ఉందండి, తర్వాత ఎస్క్రైబ్డ్ క్వాడ్రిలేటర్లు ఉంది, అంటే బాహ్య చతుర్భుజం అనమాట. అందుకని చెప్పి మనకి వాటర్ ఫ్రంట్ లో అన్ని రకాలవి దొరుకుతాయి సార్. వృత్తానికి సంబంధించినటువంటి అన్ని సిద్ధాంతాలు కూడా దాంట్లో దొరుకుతాయి, వాటర్ ఫ్రంట్ లో దొరుకుతాయి. ఇంకేమైనా ప్రశ్నలు అండి? అయిపోయి అంటే జనరల్ గా మళ్ళీ మాట్లాడేటివి రేపు ఉన్నాయి సార్, కానీ ఇప్పుడైతే ఇవి సార్ గురించి అయితే ఇవ్వలేదు. ఓకే, థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, మీకు ఒకసారి మా ఎస్సీఆర్టీ తరఫున, మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలండి. చక్కటి ప్రోగ్రామ్ ఇచ్చారు. అలాగే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నటువంటి ప్యానలిస్ట్ అండ్ అదర్ అవర్ మెంబర్స్ అండ్ ఆల్ ది టీచర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.